మాధవి అంటే ఏంటి, లిబరల్ గర్ల్ అనుకోవచ్చా, ఏంటి ఎట్లా? ఇన్ ద సెన్స్ ఎనీథింగ్ ఎనీథింగ్ నో నేను మాట్లాడినంత ఫ్రీగా నా బిహేవియర్ ఉండదు. నేను కొంచెం కన్జర్వేటెడ్, చాలా రిజర్వ్డ్. నాకు నచ్చిన ఆ సర్కిల్ నలుగురు వరకే నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను. నాకు నచ్చని వ్యక్తులైనా నాకు నచ్చని పరిసరాలలో చాలా అనీజీగా ఉంటా. అసలు మాట్లాడను కూడా మాట్లాడను. ఇంత లొడలోడ డబ్బాలో రాలిపోసినట్లు వాగి మాధవి ఒకసారి అంత సైలెంట్ అయిపోతుంది. సో అంత అంత ఫ్రీగా ఉండలేను. మంచి ఆలోచనలు మంచిగా ఉండాలని ఉంటుంది. చాలా సిన్సియర్గా ఉండటానికి ట్రై చేస్తాను ఇప్పుడు. రిలేషన్స్లో కానీ ఫ్రెండ్షిప్ అన్నింటిలో చాలా ఓపెన్గా మాట్లాడడానికి కూడా ఇష్టపడతాను. కానీ కొంతమంది ఇప్పుడు మీతో నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. అది ఎదుటి వ్యక్తి ఆలోచనలను పట్టి ఉంటుంది, ఈ పర్సన్తో మనం ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చా లేదా అని. బట్ అందరూ అలా ఉండలేరు కదా. అవతల రిఫ్లెక్షన్ని పట్టి మనం ఎదుటి పర్సన్తో ఎంతవరకు మనం ఓపెన్గా మాట్లాడవచ్చు అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. అలా ఫ్యూ పీపుల్తోనే నేను మాట్లాడగలను. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లిబరల్ అన్నదానికి నాకు ఎగ్జాక్ట్ మీనింగ్ తెలిస్తే. అంటే మా మగవాడి లక్షణం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ నీలాంటి అమ్మాయి అందరితో అలా బడబడ మాట్లాడడం అనుకో, లేదా చాలా ఓపెన్గా చాలా క్లోజ్గా మాట్లాడినప్పుడు మామూలు జనరల్ మగ లక్షణం ఏముంటుందంటే, ఓకే ఈ అమ్మాయి అయితే అడ్వాన్స్ అవ్వచ్చు అని ఉంటుంది. న్యాచురల్ హ్యూమన్ ఇది అలా ఉంటుంది. అది ఎప్పుడైనా ఫేస్ చేసావా, లేకపోతే అలా ఉండడం కరెక్ట్ అని అనుకుంటావా? ఆ విషయంలో ఈ రోజు వరకు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు. నాకు కంఫర్ట్ జోన్ లేని మనిషితో నేను అసలు నేను ఏ టాపిక్ రైస్ చేయడానికి వెళ్ళను. నేను అంత అంటే మీద పడి ఎవరితో మాట్లాడను. బేసిక్గా అభిప్రాయాలు పంచుకోవడం వేరు, పడి మాట్లాడడం వేరు. ఈ అమ్మాయిని ఒకసారి గోకేయచ్చు, ఈ అమ్మాయితో అడ్వాన్స్ అవ్వచ్చు అనే బిహేవియర్ వేరు. సో అలాంటి సిచ్యువేషన్ హానెస్ట్గా అయితే రాలేదు. అలాంటి అభిప్రాయం మనసులో అంటే ఉంటుంది ఎవరో ఒకరికి, ఈ అమ్మాయి బాగుంది సో ఈ అమ్మాయిని ట్రై చేసుకోవచ్చు అన్న ఆలోచనతో నా దగ్గర వచ్చి నాతో మాట్లాడి ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత నన్ను ఫ్రెండ్గా ట్రీట్ చేసి వెళ్ళిపోయి ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను వచ్చిన ఇంటెన్షన్ వేరు, నేను వెళ్ళిపోయిన అభిప్రాయం వేరు, నిన్ను చూసి కలిసాక వెళ్ళిపోయిన అభిప్రాయం వేరు అని. సో అలాంటి సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. అలా ఎందుకు వెళ్ళిపోయారంటే నేను అలా బిహేవ్ చెయ్యను కాబట్టి. లైఫ్లో ఒక్కసారి కూడా జరగలేదు. నువ్వు చాలా అడ్వాన్స్డ్గా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు చెయ్యేసావు, నేను కాల్ వేస్తానన్న సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. నెవర్ ఇన్ మై లైఫ్. బెండ్ తీస్తాను ఒక్కొక్కడికి. అంటే అలా ట్రై చేసేవాడు తప్ప ఏంటి? తప్పని నేనన్ను. అంటే నేనేమంటున్నాను, ఆ కంఫర్టబిలిటీ ఉండాలి కదా. ఓకే, ఆ కంఫర్ట్ ఉంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటారు, ఫ్రెండ్సే అనుకుందాం, క్యాజువల్ ఫ్రెండ్స్, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ బయట కానీ, ఆ కంఫర్ట్ జోన్ని పట్టుకొని అది కాదురా అని చెయ్యేసి మాట్లాడతాం. బాయ్స్ అయినా కూడా ఆ కంఫర్ట్ లేకపోతే మాట్లాడం కదా, ఎంత దూరం నిలబడి మాట్లాడతాం. ఆ చిన్న ఒక లైన్ ఉంటుంది, దానికి భయపడతారు నా దగ్గర. ఆ లైన్ ఎంతమందికి టెన్షన్ వస్తుంది వాళ్ళకి. ఆ లైన్ ఎంతమందికి ఇచ్చేవాళ్ళు? ఏది ఆ లైన్ క్రాస్ అయ్యేంత లైన్? అదే కదా చెప్పింది, కాలర్ చూడండి, చిన్న కాలర్ వేసుకొచ్చా, కాలర్ ఎగ్గర వేసుకొని చెప్తాను. నేను అలా చూసి 100 మంది అబ్బాయిల్లో ఒకరినే ఫ్రెండ్గా సెలెక్ట్ చేసుకుంటా. అంతమంది ఒక 10 మెంబర్స్ గ్రూప్ మాట్లాడినకో, అందులో ఒక డీసెంట్ ఉంటారు ఆబ్వియస్లీ. వాళ్ళ బిహేవియరు, వాళ్ళ కల్చరు, వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడే విధానం కూడా చూస్తాను నేను వేరే అమ్మాయిలతో. సో అప్పుడు నేను మాట్లాడతాను. బయట ఎవరో అమ్మాయికి ఫ్రెండ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఫ్రెండ్కి డెఫినెట్గా ఇస్తారు. ఆ ఎథిక్స్ వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రమే నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటారు. వాళ్ళు అప్పుడు క్రాస్ చేయరు. ఇప్పుడు మరి ఇంత ఓపెన్గా ఉండే మాధవి సినిమాల్లో హీరోయిన్గా చేసినప్పుడు, అంటే ఇప్పుడు చేయట్లేదు కాబట్టి, ఇప్పుడు కొన్ని గ్యాప్ వచ్చింది కాబట్టి అప్పట్లో అని అంటున్నాను, అప్పుడు హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఎందుకు లేవు అంత ఓపెన్గా, అంత ఇదిగా, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అప్పుడు ఉన్నావా ఎలా? నా మైండ్ సెట్, నా బిహేవియర్ చిన్నప్పటి నుంచి ఒకేలా ఉన్నాను నేను. అప్పుడు ఇప్పుడు అసలు ఎప్పుడు మారలేదు.
హీరోయిన్ అవ్వకముందు మారలేదు, అయిన తర్వాత మారలేదు. బట్ ఓపెన్ మైండెడ్తో అభిప్రాయాలు షేర్ చేసుకోవడం వేరు. సో మీరు అన్న మీనింగ్ ఏంటి? సో ఓపెన్ మైండెడ్తో బెడ్ షేర్ చేసుకోవడం వేరు. అదే అలా అనట్లేదు, బెడ్ షేరింగ్ దాని గురించి మాట్లాడదు. ఇంత ఓపెన్గా అప్పుడు కూడా షూటింగ్ నడుస్తున్నప్పుడు కూడా ఉన్నావా, ఇంత కమాండ్గా ఇంత ఆర్డర్ చేసే టైప్లో ఉన్నావా? అది నేను అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటాను. అంటే షూటింగ్లో నేనే డైరెక్టర్ని కమాండ్ చేయలేను కదా, దాని గురించి మాట్లాడలేదు. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అది ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ నా లైఫ్లో నేను మారానని ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు. ఐ మీన్ నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో అసలు మారవా అని అడిగారు. ఎప్పుడూ ఒకేలా బిహేవ్ చేశాను. బట్ ఇలా ఉండడమే తప్పేమో, తప్పేమో కాదు, తప్పు. ఇండస్ట్రీలో ఇలా ఉండకూడదు. అంటే అది కదా, ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు, ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన అవకాశాలు వాళ్ళు ఇచ్చే చనువును బట్టే ఉంటాయి. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. మరి ఎట్లా దాన్ని ఎలా ఫేస్ చేసావు? మరి ఎట్లా అది లేకుండా ఎలా సాధ్యం? మరి అంటే నా ఫస్ట్ సినిమా మీ అందరికీ తెలుసు నచ్చలేదు. అంటే దాంతో ఆ సినిమాకి అక్కడ నేను ఇంకో 3 డేస్ షూటింగ్ ఉంది అన్నప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను. అప్పటికే ఒక 10 డేస్ నుంచి నా కోసం వెతుకుతున్నారంట. అంటే ఒక ఫోటో చూశారు నాది. సో ఈ అమ్మాయి అయితే ఈ రోల్కి చాలా యాప్ట్గా సరిపోతుంది, ఇన్నోసెంట్ లుక్స్ ఉన్నాయి, సో కరెక్ట్గా సరిపోతుంది. సో ద గర్ల్ నెక్స్ట్ డోర్ చూసే ప్రతి ఆడియన్ను ఈ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకునే లుక్స్ ఉన్నాయని చూశారు. లాస్ట్ ఒక ఎగ్జాక్ట్లీ 3 డేస్ ముందు నాకు ఫోన్ వచ్చింది. నేను వెళ్ళాను. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను తెలుసా అన్నారు రవిబాబు గారు. నాకు చాలా హ్యాపీ వేసింది. ఏంటి, నేను ఒక కొత్త అమ్మాయిని, నాకోసం వాళ్ళు కొత్త అమ్మాయి కాబట్టే నా కాంటాక్ట్ దొరకలేదు. ఎవరి దగ్గర ఉంటుంది కాంటాక్ట్, ఐడియా ఉండదు కదా. సో అలా లాస్ట్ మినిట్ మూవీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అలా మూవీకి ఓకే అయిపోయాను, అలా ఓపెనింగ్కి వెళ్ళిపోయాను. సో అక్కడ నాకు ఈ సిచ్యువేషన్ ఎదురయ్యేంత ఛాన్స్ ఎక్కడుంది? అంటే సిచ్యువేషన్ ఉన్నది బిఫోర్ రావాలని ఏముంది, మధ్యలో కూడా రావచ్చుగా. మీ నాతో మొత్తం నిజాలు చెప్పించాలనుకుంటున్నారా? అంతే కదా సిచ్యువేషన్. మీ ప్రశ్న వెనక ఇంటెన్షన్ ఏంటో తెలిస్తే. సిచ్యువేషన్ ఉన్నవి ముందే రావాలని ఏం లేదుగా. ఇప్పుడు అది ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ముందే దాంతో స్టార్ట్ చేయరుగా ఎవరు, మధ్యలో రావచ్చు. దాన్ని ఎలా ఎప్పుడు ఫేస్ చేయలేదు అవి? అంటే నా ఇంటెన్షన్ ఉంటుంది ఇండస్ట్రీ అని కాదు, నువ్వు ఇంత మగజాతి అన్నట్టు మాట్లాడావు కాబట్టి ఈ టాపిక్ వచ్చింది. అదర్వైజ్ నా ఇంటర్వ్యూలో ఈ టాపిక్ లేనే లేదు. నాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్. నాకు మగళ్ళ ఫ్రెండ్స్ లేరే, నేను చెప్పాను ఉన్నారు కదా. సరే ఇప్పుడు ఇది ఎందుకు దాటేస్తున్నావు ఈ టాపిక్ ఫినిష్ చేసేసి? ఏంటి చెప్పు. అంటే యాక్చువల్లీ చెప్దాం అంటున్నాను కానీ ఎందుకు లే అని చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఈ ఇంటర్వ్యూ చేద్దామని నువ్వు అసలు నీకు నువ్వుగా కోరుకున్నావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు దాటేస్తే ఎట్లా ప్రతి క్వశ్చన్? అంటే ఎట్లా చెప్పాలి, కొంచెం స్మార్ట్గా చెప్పాలా? అంత స్మార్ట్ ఆన్సర్లు ఇవ్వడం నాకు చేత కాదు. ప్రతి ఫీల్డ్లో ఎక్కడైనా ఏ జాబ్లో అయినా హార్డ్షిప్స్ హడల్స్ ఫేస్ చేయకుండా లైఫ్ని మేము దాటేసాము అన్న వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరేమో. ఉండరు. నేను 8 ఇయర్స్ నుంచి చాలామందికి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఇదే ప్రశ్న, మీరు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా బిఫోర్ ఆఫ్టర్ ఇండస్ట్రీ అని. నేను ఎప్పుడు నవ్వుతో చాలా సమాధానం చెప్పాను, నేను చాలా లక్కీయెస్ట్ గర్ల్, ఐ నెవర్ ఫేస్డ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని. అందరు హీరోయిన్లలాగే నేను కూడా చెప్పాను.